ఈ గ్రామంలో పోలవరం పర్యటనకు వెళ్ళేటప్పుడు వరద ప్రాంతాల్లో అక్కడ బాధితులను పలకరించడానికి తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళేటప్పుడు మైలవరం గ్రామం నుంచి ఈ అన్నా క్యాంటీన్ చూసి ఆశీర్వదించి వెళ్ళారు. ఇవాళ దాతలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కలిసి 500 రోజుల పైగా దిగ్విజయంగా ఈ అన్నా క్యాంటీన్ ముందు తీసుకెళ్తున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇవాళ వానొచ్చిన వరదొచ్చిన తుఫాన్ వచ్చిన మొక్కవని ధైర్యంతో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఈ మహా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ వర్షంలో ఎవరో తరవకూడదు ఎండకి ఎండకూడదని ఓ చక్కటి భవనాన్ని ఇక్కడ కట్టడానికి డబ్బులు ఇచ్చి 36 లక్షలు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభం చేశారు. ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ పనులన్నీ ఆపేసింది. ఇంత మంచి పనులు ఇక్కడ ఆగిపోయినాయి. కాబట్టి ఈ భవనంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే ఈ భవనాన్ని పూర్తి చేసి భవిష్యత్ తరాలు భావితరాలు అందరూ కూడా పేదవాళ్ళందరూ కూడా ఈ అన్నా క్యాంటీన్ ఉపయోగపడాలి.